హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల నుంచి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కోడింగ్ గురించి, అంటే పిల్లలకి కోడింగ్ అవసరమా లేదా. రీసెంట్గా మీరందరూ చూస్తూ ఉంటారు, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకేదైనా పబ్లిక్ వెబ్సైట్ కానీ ఓపెన్ చేస్తే కొన్ని సైట్స్ వాళ్ళు, అంటే కొన్ని పబ్లిక్ యాప్స్ ఉన్నాయి కదా, అంటే మీకు పెద్ద యాప్స్, వాటి గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళు ఈ మధ్య టీవీలో యాడ్స్ కూడా, పేపర్లో యాడ్స్ కూడా ఇస్తున్నారు, ప్లస్ అన్ని సైట్స్లో, అన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు మీ పిల్లలకి ఇప్పటి నుంచే కోడింగ్ నేర్పించండి, సో వాళ్ళ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది అని. సో గైస్, ఇక్కడ మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు అండర్స్టాండింగ్ కాకపోవచ్చు, బట్ మీ పేరెంట్స్కి కానీ, ఎవరైతే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారో కానీ, వాళ్ళకన్నా అండర్స్టాండ్ అవుద్దని ఉద్దేశంతో చెప్తున్నాను. కోడింగ్ అనేది అసలు ఏ వయసు నుంచి చేస్తే బాగుంటుంది, అసలు చేయాలా వద్దా అనేది. సో నేను దీనికి అగెనిస్ట్ కాదు, చేయొద్దు అని నేను చెప్పట్లేదు, బట్ ఒక ఏజ్ ఫ్యాక్టర్, ఒక టైం ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సపోజ్ జనరల్గా తీసుకున్నట్లయితే ఇప్పటి నుంచే మీరు 10 సంవత్సరాల నుంచే కోడింగ్ నేర్చుకుంటూ పోతే మరి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతారు, అందరూ కోడింగ్ నేర్చుకుంటూ అయిపోతారు, అందరూ ఎంటర్ప్రీనర్స్ అయిపోతారు. మరి పనిచేసేది ఎవడు, ఎవరు సివిల్ ఇంజనీర్స్ అవుతారు, ఎవరు మెకానికల్ అవుతారు, ఎవరు ఎలక్ట్రానిక్స్ అవుతారు, ఎవరు ఎలక్ట్రికల్స్ అవుతారు? అందరూ సాఫ్ట్వేర్ చేసుకుంటూ కూర్చుంటారా? అదే తిండి పెట్టేస్తారు, మనకి పెట్టదు కదా. సో కోడింగ్ అనేది ఇంపార్టెంట్. అదేంటిది, మీకు సోషల్ మీడియాలో ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా, ఇప్పుడున్న డిజిటల్ మార్కెట్ పరంగా, లేదంటే ఫ్యూచర్లో ఏమైనా చేయాలనుకుంటే కోడింగ్ అనేది ఇంపార్టెంట్. సహజంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు మన సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే హిందీ నేర్చుకోవాలి అంటే వాడు 6th క్లాస్ వరకు ఆగాలి, లేకపోతే వాడికి అసలు హిందీ అవసరం కూడా లేదనే సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇప్పటికీ తమిళ రాష్ట్రాల్లో హిందీ వాళ్ళు కంపల్సరీ లాంగ్వేజ్ కాదు, బట్ స్టిల్ అక్కడ ఎంతోమంది ఇంజనీర్స్ వస్తున్నారు, ఎంతోమంది హిందీ లెక్చరర్స్ అవుతున్నారు కూడా. అదేంటంటే ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. నువ్వు 10th తర్వాత కావచ్చు, ఇంటర్ తర్వాత కావచ్చు, నువ్వు నేర్చుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో ఇంగ్లీషు, హిందీ అనేది 6th క్లాస్ నుంచి లేదా ఇంటర్ నుంచి అట్లా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా సర్టెన్ ఏజ్ నుంచి, సర్టెన్ క్లాస్ నుంచి వాళ్ళకి బేసిక్స్ నేర్పడం అనేది మొదలుపెట్టారు, బికాజ్ ఇట్ ఈస్ కంపల్సరీ. బట్ కోడింగ్ అనేది కంపల్సరీ కాదు. ఇంగ్లీషు, హిందీ అనేది నేషనల్ లాంగ్వేజు, లేదంటే ఇంగ్లీష్ అందరికీ రావాలి కాబట్టి, అది వరల్డ్ లాంగ్వేజ్ కాబట్టి నేర్పిస్తున్నారు. సో కోడింగ్ ఇప్పటి నుంచే పిల్లలకి మీకు రుద్దుతూ ఉంటారు. ఆ రుద్దటం వల్ల ఎట్లా అయిపోద్ది అంటే వాళ్ళ బ్రెయిన్ మీద ఎక్కువ ప్రెజర్ పడిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, బట్ హౌ మెనీ ఆర్ గెటింగ్ ఐఐటి ర్యాంక్స్? ఎంతమందికి ఐఐటిలో సీట్లు వస్తున్నాయి? పోనీ ఎంతమంది చదువుతున్నారు, పోనీ చదివిన వాళ్ళందరికీ జాబులు వస్తున్నాయా? నా ఫ్రెండ్సే ఎన్ఐటీలు, ఐఐటీలు ఇంతమంది ఉన్నారు, చదివిన వాళ్ళకి కూడా జాబులు లేవు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే, మొదటిగా మన ఇండియాలో, మహారాష్ట్రలో ఇంజనీరింగ్ చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ఎందుకంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ చాలా ఎక్కువైపోయి అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఎంతమంది ఇంజనీర్స్ వస్తున్నారో తెలుసా పర్ ఇయర్? అందులో ఎంతమంది సెటిల్ అవుతున్నారో తెలుసా? అసలు ఎంతమంది జాబులు చేస్తున్నారో, ఎంతమంది ఖాళీగా ఉన్నారో తెలుసా? ఒకసారి కనుక్కోండి, మీకే తెలుస్తుంది. అంటే ఇట్లా కుప్పలు కుప్పలుగా అయిపోతారు. రేపు పొద్దున కోడింగ్ నేర్పి 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 కోడింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది అయిపోతారు. ఓకే, అప్పుడు ఏమైంది, మినిమం 15-20 వేలు సాలరీ చేసేవాళ్ళు కాస్త 4000-5000 కూడా జాబులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే అయింది కదా, ఇంజనీరింగ్ వాడికి ఒకప్పుడు వాల్యూ ఉండేది, ఇప్పుడు లేదు. ఏం చేస్తున్నారు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ నేర్చుకొని అక్కడే ఫ్రీగా చెప్తున్నారు 6 నెలలు. వాడేదో ఫేక్ సర్టిఫికేట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ చేసుకుని అప్పుడు ట్రై చేసుకుంటున్నారు. ఓకే, 5-6 వేలు కూడా జాబ్ చేస్తున్నారు. కొంతమంది అయితే 2-3 వేలు కూడా చేస్తున్నారు, కొంతమంది అయితే అవసరం లేదని చేస్తున్నారు, వేరే ఏదో పనులు చేసుకుంటున్నారు. సో అట్లా ఈ కోడింగ్ నేర్చుకొని పిల్లలకు ప్రెజర్ పెట్టి వాళ్ళ బ్రెయిన్ని డిస్టర్బ్ చేసే బదులు, హౌ ఫార్ దే ఆర్ గోయింగ్ టు గెట్ స్ట్రాంగ్? కోడింగ్ నేర్చుకుంటారు, సపోజ్ వాడు ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్లో స్టార్ట్ చేసాడు అనుకుందాం, అంటే 5వ తరగతి 6వ తరగతి. రైట్, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో అయితే 3rd క్లాస్ నుంచి, మీరు 3rd ఇయర్ నుంచే మీరు స్కూల్లో జాయిన్ చేశారనుకోండి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, అప్పటికే 4, 5, 6 ఇయర్స్ వస్తాయి. 5th క్లాస్ అని అంటే 12 ఇయర్స్ అయిపోద్ది. ఓకే, ఆ 12 ఇయర్స్ నుంచి కోడింగ్ స్టార్ట్ చేస్తే, 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే వాడు ఇంకొక 10th క్లాస్ వారు ఇంటర్ వచ్చేసరికి కోడింగ్ మాస్టర్ ఎక్స్పర్ట్ అవుతాడు. సో ఆ గ్రేడ్తో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోగలుగుతాడా? సపోజ్ తెచ్చుకుందాం అనుకుందాం, వాడు వయసు ఎంత ఉంటుంది? 21-22లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడు. వాడికి 30-35 వచ్చేసరికి ముసలోడు అయిపోతాడు, 40 ఇయర్స్ వచ్చేసరికి జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది. అట్లీస్ట్ ఒక 70 ఇయర్స్ బతుకుతాడు అనుకుంటే వాడికి 40 ఇయర్స్గా జీవితం మీద విరక్తి పుట్టేస్తుంది, అన్నీ ముందే చూసేస్తాడు, అందరి లైఫ్ కంటే వాడి లైఫ్ తేడాగా ఉంటుంది.
తర్వాత అడ్డమైన ఆరోగ్య సమస్యలు, పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు. సో ఇవన్నీ ఆలోచించట్లేదు తల్లిదండ్రులు కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కోటింగ్ కదా, కోటింగ్ అనేది కంపల్సరీ సాఫ్ట్వేరు, ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నట్టు ఎవడైతే ఇచ్చేస్తున్నాడో ఆన్లైన్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చూసి జాయిన్ చేపిచ్చేస్తున్నారు, డబ్బులు కట్టేస్తున్నారు. ఇప్పటికే టీవీలకి ఫోన్లకి అడిక్ట్ అయిపోయిన పిల్లలు ఈ కోడింగ్ వల్ల ఇంకా ఎక్కువసేపు వాటి మీద స్పెండ్ చేస్తున్నారు, ఇంత ఇంత భూతద్దాలు పెట్టుకొని. అయ్యా, అమ్మలారా, అయ్యలారా, మీరు మీ పిల్లల మీద ప్రెజర్ పెట్టకండి. ఫస్ట్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకొనియండి. కోడింగ్ అనేది కంపల్సరీ గవర్నమెంట్ ఇంకా చేయలేదు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, పబ్లిక్ సైట్లో చూసేసి, వాళ్ళ యాడ్లు చూసేసి జాయిన్ చేయించాల్సిన పని లేదు. మీ కార్పొరేట్ స్కూల్లో మీకు చెప్తూ ఉన్నారంటే పిల్లలకి ఇప్పటికే డ్యాన్సులని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని, హోంవర్క్స్ అని, ఎక్స్ట్రా క్లాసెస్ అని, ఐఐటి క్లాసులని, ఇట్లా రకరకాలుగా వాళ్ళని సాగుదొబ్బుతున్నారు. సో ఇట్లా కోడింగ్ క్లాసులు కూడా పెట్టి వాళ్ళ బ్రెయిన్తో ఆడుకోకండి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్ అవ్వాలంటే అందరూ సాఫ్ట్వేర్ అవుతారు, లేదంటే వేరే బ్రాంచ్లో కూడా వెళ్ళిపోతారు. వాడికి వేరే ఆలోచన ఉండదు. మీరు కోడింగ్ ఇప్పటి నుంచి చేపిస్తే వాడు లైఫ్ ఏమనుకుంటాడంటే, నేను సాఫ్ట్వేరే, నా లైఫ్ ఇటే సెటిల్ అయిపోద్ది, నేను ఇటే ఉంటాను, నేను ఇదే చేయాలి అని. బట్ సాఫ్ట్వేర్లో ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం ఒక్కసారి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే కానీ మీకు తెలియదు. సో సాఫ్ట్వేర్ సైడు కోడింగ్ నేర్చుకొని అంటే సెటిల్ అవ్వాలనుకోకుండా వేరే కూడా ఉంటాయి, ప్రపంచంలో చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వాటికి కూడా కొంచెం నేర్పించండి, వాళ్ళకి వదిలేయండి, పిల్లల బ్రెయిన్ మీద ప్రెస్ చేయండి, పిల్లల బ్రెయిన్ని ఫ్రీగా వదిలేయండి, ప్రెజర్ పెట్టకండి. సో వాళ్ళకి ఇష్టమైనది చేయనియండి. నా సజెషన్ ప్రకారం 10th క్లాస్ తర్వాత ఇంటర్ నుంచి కోడింగ్ లాంటివి అనేది నేర్పించాలనుకుంటే నేర్పించండి, అంత త్వరగా అవసరం లేదు. వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ అనేది కంపల్సరీ కావాలి. సో బేసిక్స్ అనేవి వాళ్ళని ఫ్రీగా చదువుకోనియండి. రైట్. సో నా వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఫ్యాక్ట్, తర్వాత మీ పిల్లల్ని మీరే చూసి బాధపడాల్సి వస్తుంది. ఆల్రైట్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు. బై బై గైస్.